వెళ్ళిపోయాడు అనుకోండి ఒకవేళ రాకుండా పోతే మంచిది రావలసి వచ్చింది అనుకోండి అంతకన్నా పైమిట్లు ఎక్కడానికి వీలుగా వస్తాడు అందుకే నరత్వం దేవత్వం నగవన మృగత్వం పశుత్వం కీటత్వం విహగత్వాది జననం పాదాబ్జ స్మరణ పరమానందల హరి విహారా సక్తం చేయకింతే నవపుష అంటారు శంకరులు నీ స్మరణము లేనప్పుడు శరీరం వలన ఉపయోగం ఏమిటి మనుష్యుడైతే ఏమిటి ఉపయోగం ఓ పాము ఓ ఏనుగు ఓ సాలెపురుగు ఓ పర్వతం ఇవి స్మరించి తరించే ఏ వేదంబు పఠించూత భుజగంబే శాస్త్రములు సూచి తానే కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జింతుత శ్రీకాళహస్తీశ్వర భద్రుడు పర్వతం అయితేనే వామాంకస్థిత జానకీ సత్కోదండ సత్కౌదండ దండంకరే చక్రం చోర్భగరీణ బాహుజుగళే శంఖన్ సరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతి సౌమిత్రి యుక్తం భజే ఓ పర్వతం తరించిపోయింది మనుష్యుడి వైయుండి స్మరణలను భగవంతుని వైపు తిప్పగలిగిన శక్తి ఉండి తిప్పకపోతే సాధన పోయిన నాడు ఉపయోగం ఏముంది ఉపకరణం ఉన్నది పడవ ఉన్నది దాటలేదు వేళ పట్టున వరదొచ్చేసింది ఏమిటి ఉపయోగం కాబట్టి స్మరణం ప్రీతితో ఈశ్వరుణ్ణి స్మరించడానికి వీలుగా ఉపకారములను ప్రయత్నపూర్వకంగా గమనించడం నేర్చుకో కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం పాదసేవనం అంటే లక్ష్మీదేవిని చెప్తారు ఎందుకంటే ఇప్పటికీ మనం వెంకటేశ్వర సుప్రభాతం చెప్తే లక్ష్మీమహీత అనురూప నిజానుభావ నీలాదివ్యమహిషీకరపల్లవానాం ఆరుణ్య సంక్రమణ కిల సాంద్ర రాగౌ చరణౌ శరణం ప్రపద్యే అని కదా ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తుంది అయితే సాధారణంగా లోకంలో అనుమానం వస్తుంది ఏమండి లక్ష్మీదేవి ఎప్పుడూ కాళ్ళు పడుతుంది దానికి కాళ్ళు నిప్పాయి ఏమిటి ఇందుకు ఎప్పుడు ఆ కాళ్ళు పట్టడం ఎప్పుడు పక్కన కూర్చోడమో కుర్చీలో కూర్చోడం ఉండవా ఎప్పుడు కాళ్ళు పడుతూ కూర్చోడమే ఎందుకలా అంటే ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి అది ఒక సంకేతం అది అలా ఎందుకు ఇస్తారంటే పాదసేవనము అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరు ఆయన నడిచిన త్రోవలో నడవడానికి సిద్ధపడుతున్నారు ఆయన చెప్పినట్టు వినడానికి సిద్ధపడుతున్నారో ఆయనతో అన్వయమవుతున్నారో అనువర్తిస్తున్నారో వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాడు లక్ష్మీదేవి పాదముల దగ్గర కూర్చుంది ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు ఈశానాం జగతోస్య జగతో పతేర్విష్ణోహపరాం తద్దక్షస్థల నిత్యమాస నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినిం పద్మాలంకృత పాణిపల్లవజుగాం పద్మాసనస్తాం శ్రీయం వత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం భగవంతుడు ఏది చెప్పాడో అది చెయ్యడం భక్తి తప్ప ఆయనకి లేదనుకుని రొట్ట పట్టుకెళ్ళి ఆయనకి పూజ చేసి ఆయన వద్దన్నవన్నీ చెయ్యడం భక్తి కాదు సుమా ఆయన చెప్పినట్టు బ్రతకడం అంటే ధర్మాన్ని పట్టుకోవడం భక్తి పరిణితి చెందిన భక్తి ధర్మము ఏ పని చేసినా ధర్మ చట్టంలో ఇముడుతుందా అయితే చేస్తా ఇమడదు నేను చేయను ఎవడు ధర్మ చట్రమునందు ఇముడుతాడో వాడిని ఈశ్వరుడు ఆదరిస్తాడు అందుకే రామాయణంలో కౌశల్య రాముడు అరణ్యవాసానికి ఎడుతున్నప్పుడు చద్యన్నం మూట కట్టి ఇచ్చిందంటారు పెద్దలు ఏమిటి ఆ చద్యన్నం ఒక్క పాలయసి ధర్మం త్వంధృత్యాచ నియమేనచ సవై రాఘవశాదూలా ధర్మస్వామభిరక్ష ఒక్కటి గుర్తు పెట్టుకో కాలం ఇంత కాలము నీకు కలిసి వచ్చింది ధర్మం పట్టుకున్నావు ఇప్పుడు కాలము కలిసి రాలేదు అరణ్యవాసానికి ఎడుతున్నావు అనేక కష్టాలు వస్తాయి అయినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడు ధృత్యాచనీయమైన చ కష్టమే కానీ నిష్ఠూరమే కానీ ధర్మాన్ని వదిలిపెట్టకుండా నిలబడు నీ కీర్తి ప్రకాశిస్తుందండి పట్టుకున్నాడు పట్టుకున్నాడు కాబట్టే త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చి కలియుగం వచ్చిన రామనామన్ రామ కథ అంత అరుణకు అవ్వభీషణులకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ దృపదంజకును అర్తిహరించ చుట్టమై బరగిన ఎట్టినీ పతితపావననామమునాథు జిహ్వపై నిరంతరము చేయుమి కదా చరధి అంటే అంటాడు గోపరాజు గారు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ధర్మము వలన వచ్చింది ఆవిడ పాద సంవాహనం చేస్తుందన్న మాటకు అర్థం ఆవిడ అన్వయం అవుతుంది అనుసరిస్తుంది ఎంత కష్టం అవనివ్వండి వెంటపడుతుంది అందుకే మీరు ఒకటి గుర్తించండి నిజానికి ఈశ్వరుడు యొక్క అవతారములలో ఆయన ఎన్ని అవతారాలు తీసుకోనివ్వండి వేదోద్ధారణ మందరాభరణ బృద్ధిధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షుణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు ఎన్ని అవతారాలు కానివ్వండి ఆయన ఎప్పుడెప్పుడు కిందకు వస్తే అప్పుడప్పుడు నిత్యానపాయని ఆవిడ వస్తుంది అనగా ఆదిలక్ష్మి అయిన తోడ క్రీడ సల్పుచున్న చూచి పట్టణంబులోని ప్రజలు లసిల్లిరి భీతులొగుచు ముక్త భీతులొగుచు అంటారు పోతనగారు భాగవతంలో ఒకప్పుడు ఆదిలక్ష్మి రుక్మిణిగా వచ్చింది శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు ఒకప్పుడు సీతమ్మగా వచ్చింది ఎప్పుడైనా సరే అవతారంలో నిజానికి కష్టం ఎక్కువ ఎవరిదో తెలుసా అమ్మవారిదే ఉంటుంది కీర్తి అయ్యవారు మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు నేను ఆ మాట అన్నాను కదా అది ఎక్కువ అన్వయం చేయను ఒక్క మాట చెప్పి వదిలేస్తా నేను అన్న మాట నేనే బాగా దృఢపరచడానికి రామాయణంలో కష్టం రాముడిదా సీతమ్మదా ఎంత కష్టం రానివ్వండి ఆ కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒకడు ఉంటే ఆ కష్టం చాలా తీరిపోతుంది రాముడికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు హనుమ ఉన్నారు సుగ్రీవుడు ఉన్నాడు వానరులు ఉన్నారు సీతమ్మకి ఎవరు ఉన్నారు రాక్షస స్త్రీలున్నారు అది కూడా లంబకన్న లలాటంచలంబోధర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అత్యంత ప్రమాదకరమైన విచ్చుకొత్తులు పట్టుకున్న స్త్రీలు ఉన్నారు శత్రుస్థావరం ఎవరితో మాట్లాడుతుంది కష్టం ఎవరిది సీతం అది అందుకే సీతాయాశ్చరితం మహత్ ఆవిడే ఎప్పుడైనా రాముడు నిజంగా బ్రతికి లేడేమో రావణుడు చెప్పినట్టు అని ఆలోచన చేసినా వాల్మీకి తెలుస్తుంది ఎందుకంటే బ్రహ్మగారి వరం రామాయణ రచనకి రాముడి కీర్తి ఏమై ఉండేది నిజానికి కష్టం అయింది కాదు ఎవరిది కష్టమో తెలుసా పోతనగారు ఓ పద్యంలో చెప్పారు కష్టం ఎవరిదో నిటల ఆలకమునంట నిండము నిండ ముసురుదింట్లు నోపక నోపగల్క అలనల్ల చేరిన యోష్ట బింబజ్జుతల నుడియనుకు సుఖములను త్రోల చెక్షుర్మీనబలకు మందాకినీ పాఠీన లోకమిగుచు మిగుచు మీన పంతులు దాట మీ తీగతో రాయ శంపాలతలు మింట సరణి కట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచియుగంబును తాకి కొవ్వు చూపు మెలత మగులు పిరిది మెరుగు మెరుగుతి లే జలదో వర్ణ వెనక జనడినప్పుడు అన్నారు ఆయన వెనక వెళ్ళిపోతున్నప్పుడు పోనీ ఆయన ఏదో ముందు నడుస్తుంటే ఆడు వెనక అది వేరు విషయం ఆ వెడుతున్నవాడు ఏదో మామూలుగా వెళ్ళిపోకుండా ఆడుకుంటున్నవాడు ఈవిడ పవిట కట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఇలా పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆవిడ రెండు చేతులు ఇలా పవిట కొంగుకు అడ్డు పెట్టుకుని వెడుతోంది ఏం వెడుతుంటే ఎవ్వరూ అనుకోవడానికి తన వెంటని సరి లచ్చి వెంట నవరోధం వ్రాతము దాని వెనక పక్షింద్రుడు కౌమోదికి శంఖచక్ర నికాయం ధజనీకాంతుడు తా వచ్చి రొయ్యన వైకుంఠ పురంబునను కలుగువా రాబాల గోపాలమును ఆ తల్లికి ఎంత కష్టం ఆ పవిట జారిపోకుండా ఇలా పట్టుకుంది నడిచేటప్పుడు చేతి రూపితే ఎంత గబగబానైనా వెళ్ళచ్చు ఇలా పట్టుకుని ఒక స్త్రీ నడవాలంటే ఎంత కష్టం పైగా ముందు నడుస్తున్నాడు ఆయన గబగబా చెప్పిన మాట వినడు పలకడు ఎవరు పలకరించినా పలకడు గబగబా నడిస్తే కాళ్ళల్లో కాళ్ళు పడి కింద పడిపోతుంది పడిపోతే ఇబ్బంది కాకుండా కాళ్ళల్లో కాళ్ళు పడిపోవడం ఆయన్ని తన్నేస్తే అసహ్యంగా ఉంటుంది అలాగని ఒడుపుగా చూసుకుంటూ నడవాలంటే అదేమన్నా సరదా నడక ఎక్కడికి ఎడుతున్నాడో చెప్పడు ఎందుకు ఎడుతున్నాడో చెప్పడు నేను ఎందుకంటున్నానంటే అనుసరించుట అందుకే గజేంద్రమోక్షణ ఘట్టం అంతా అయిపోయిన తర్వాత శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని అడిగాడు నువ్వు ఎలా కష్టపడ్డావా ఇబ్బందిగా అనిపించిందా అన్నాడు ఆవిడంది దీనిలో కుయ్యాలించి పరిగెత్తడం నీకు అలవాటు కదా అలాంటి అలవాటు ఉన్నవాడు మా ఆయనని సంతోషంగా నీ వెంట పరిగెత్తడం అలవాటు అయిపోయి ఎంత ఆనందమో ఉంది